Welcome to Desi Plaza TV viewers and Nasty Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas. Ivala manam Vaijayanti Movies banner pai Aswinidat nirminchi Bale Manchi Roju fame Sriram Aditya darshakatvam vahinchina Devadas chitram gurinchi maatladukundam. Ee chitraniki mukhya taraganam Akkineni Nagarjuna, Nani, Rashmika mariyu Akanksha. ఈ మధ్య మల్టీస్టార్ చిత్రాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది. ఆ కోవకి చెందిందే ఈ చిత్రం కనుక ప్రేక్షకులకి మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉండే మాఫియా డాన్ దేవ ఎంబీబీఎస్ లో గోల్డ్ మెడల్ సాధించి మంచి ప్రతిభ ఉన్న బాస్ ఇగో వల్ల డాక్టర్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు దాస్. దేవాని పెంచిన తండ్రిని వేరే గ్యాంగ్ వాళ్ళు చంపేస్తారు. చంపిన వారి మీద రెవెంజ్ తీర్చుకోవడం కోసం అజ్ఞాతం నుంచి బయటికి వస్తాడు దేవ. వచ్చిన తర్వాత మాఫియా డాన్ అయిన దేవ, డాక్టర్ అయిన దాసు కొన్ని సంఘటనల వలన కలుస్తారు. కలిసిన తర్వాత వారి మధ్య స్నేహం ఎలా సాగింది, దేవ రెవెంజ్ ఏమైంది, అదంతా మిగిలిన కథ. నటీనటులందరూ కూడా టాప్ క్లాస్ గా నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే దేవగా నాగార్జున ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. ఒకసారి హాస్పిటల్లో నాని సీనియర్ డాక్టర్స్ అబ్సెన్స్ లో ఒక క్రిటికల్ కేసుని హ్యాండిల్ చేస్తాడు. ఆ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఎంతో స్నేహంగా ఉండే దేవదాసులు దేవా చేసిన ఒక మర్డర్ వలన ఇద్దరు విడిపోతారు. ఆ సన్నివేశం, ఆ నేపథ్యంలో వచ్చే ఏమైందని ఇంతటి వేదన అనే ఎమోషనల్ సాంగ్ చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా అనిపిస్తాయి. మనిషర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత పాటలు కూడా అలరిస్తాయి. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే మొదటి భాగం అలరించిన రెండో భాగంలోని కొన్ని సన్నివేశాలు అంత గ్రిప్పింగ్ గా ఉండవు. సడన్ గా దేవ లొంగిపోదాం అని నిర్ణయించుకుంటాడు. అలా లొంగిపోవటానికి రాసుకున్న స్క్రీన్ ప్లే అంత ఇంప్రెసివ్ గా ఉండదు. దానివల్ల ప్రీ క్లైమాక్స్ లో కొంచెం డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ లో తనకి సూట్ అయ్యే పాత్రలో స్టైలిష్ గా చాలా బాగా నటించారు. సో ఈ వారం విడుదలైన దేవదాస్ చిత్రం ఒకసారి చూసి ఆనందించదగ్గ చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సాస్. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్ర రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.